హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా అందరూ బాగున్నారా మీ అందరికీ ఆ శివయ్య ఆశీసులు కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఎలాంటి సమస్య ఉన్నా సరే అది ఎలాంటి సమస్య అయినా అంటే విద్య కానీ వ్యాపారం కానీ సంతానం కానీ వివాహం కానీ అది ఎలాంటిదైనా సరే ఈ యొక్క విశేష దీపారాధన అనేది పదకొండు రోజులు అనేది చేయండి ఒక కార్తీక మాసంలోనే కాకుండా ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ యొక్క దీపారాధన అనేది చేసినట్టయితే మీకు ఎలాంటి సమస్య అనేది ఉండదు ఈ యొక్క దీపారాధన ఏ సమయంలో చేయాలి ఎలా చేయాలి ఎవరెవరు చేయవచ్చు చిన్నపిల్లలు చేయవచ్చా అలాగే పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎలా చేస్తే ఆ యొక్క దీపం ఆ యొక్క దీపారాధన ఫలితం మనకు కలుగుతుంది వీటన్నిటిని గురించి ఇక్కడ తెలియజేస్తాను అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకొక రిక్వెస్ట్ అండి మీరు నా వీడియోని లైక్ చేస్తేనే నా వీడియో ముందుకెళ్తుంది అలాగే పది మందికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి ఈ యొక్క విశేష దీపారాధన అని చెప్పాను కదా కార్తీక మాసంలోనే కాకుండా ఎప్పుడైనా సరే వరుసగా పదకొండు రోజులు లేదంటే పదకొండు వారాలు వారానికి ఒకసారి ఇలా అయినా ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు ఎంతో విశేషమైన ఫలితాలు ఇస్తుందని చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క దీపారాధన మనము ప్రతిరోజు కూడా తెల్లవారుజామున అంటే ఐదున్నర లోపల మనము ఈ యొక్క దీపారాధన చేసుకోవాలి లేదు మేము మాకు ఆ టైంలో కుదరదు ఆ సమయానికి మాకు కుదరదు వేరే పనులు ఉంటాయనుకుంటే సాయంత్రం ప్రదోష సమయంలో మీరు ఈ దీపారాధన వరుసగా పదకొండు రోజులు చేస్తారా లేదంటే పదకొండు వారాలు అంటే వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తారా అనేది మీ ఇష్టం ఎలా చేసినా కూడా మీరు ఈ యొక్క పదకొండు సార్లు అనేది దీపారాధన అనేది చేసుకోవాలి ఈ దీపారాధన చేయటం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు అనేది కలుగుతాయి ముందుగా ఈ యొక్క దీపారాధన ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలంటే దేవుడు మందిరంలో చేసుకోండి లేదు ఒక పెద్ద ప్లేట్ ఉంది అనుకుంటే ఆ ప్లేట్లో ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని దానికి పసుపు కుంకుమ గంధం తలంకరణ చేసి ముగ్గు అనేది వేసుకోవాలి మీరు పూజా గదిలో చేసినా కూడా ప్లేట్ లేకపోయినా ఆ యొక్క పూజా గదిలో కింద చిన్న ముగ్గు వేసుకోవాలి లేదు ప్లేట్ అయినా పెట్టి ముగ్గు అనేది వేయండి ఆ తర్వాత ఒక చిన్న కుండను తీసుకోండి చిన్న కుండను తీసుకొని అందులో ఆ యొక్క కుండకు పసుపు కుంకుమ బొట్లు ఆల్రెడీ నేను పెట్టే చూపించాను పెట్టుకొని అందులో మీరు బియ్యం పోయండి బియ్యం పోసి అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటుంది కదా అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని పెట్టండి లేదు మా దగ్గర అన్నపూర్ణాదేవి విగ్రహం లేదండి మేము ఎలా చేయాలి అని అనుకుంటే మీరు అక్కడ అన్నపూర్ణాదేవిని పెట్టినట్టుగా భావించుకొని మీరు ఏదైనా సరే ఆ బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ వేసి పెట్టుకొని అక్కడ అన్నపూర్ణాదేవిని పెట్టినట్టుగా మీరు భావన చేసుకోవాలి అంతేగాని మేమిక్కడ లక్ష్మీదేవి బొమ్మ పెడతాము లేదంటే రాముడిది పెడతాము ఎవరైనా అమ్మవారే కదా అని అనుకుంటే కుదరదు ఇక్కడ మీరు ఖచ్చితంగా పెట్టవలసింది ఏంటంటే అన్నపూర్ణాదేవిని చిన్న విగ్రహం పెట్టుకోవాలి ఆ తర్వాత అది రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకో ప్లేట్ తీసుకోండి తీసుకొని అందులో తులసి దళాలు వేయండి తులసి దళాలు అంటే తులసి ఆకులు తెలుసు కదా ఆ యొక్క తులసి దళాలు కొన్ని తీసుకోండి పూజించే తులసి నుంచి కాకుండా వేరే తులసి చెట్టు నుంచి యొక్క తులసి దళాలు అనేది తీసుకోవాలి తీసుకొని ప్లేట్ నిండుగా పెట్టుకోండి అది మీరు అలంకరణ అలా చేసుకుంటారా లేకపోతే ప్లేట్లో నిండుగా పోసుకుంటారా అనేది మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఆ తర్వాత ఒక చిన్న మట్టి ప్రమిద కానీ లేదంటే వాడనటువంటి మన ఇంట్లో ప్రమిదలు ఉంటాయి ఒక్కోసారి కొత్త ప్రమిదలు వాడకుండా మనము ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా గుళ్ళకు వెళ్ళినా తీర్థయాత్రలకు వెళ్ళినా ముందుగా మనం ఏం కొనుక్కుంటాం కుందులు కొనుక్కుంటాం అలాంటి దీపకుందుల్లో చాలామంది ఏం చేస్తారంటే పండగలకు లేదంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది పక్కన పెడుతుంటారు అప్పుడు మనము ఈ యొక్క కొత్తవి వాడుకోవచ్చు నేను ఇక్కడ మీకు కొత్తదే చూపిస్తున్నాను కొత్త దీప చేసుకోండి ఎందుకంటే మొదటి వారం ఇలా చేస్తాం కాబట్టి కొత్తదే వాడుకుంటే చాలా మంచిది దానికి ఐదు బొట్లు పెట్టాలి బొట్లు పెట్టి దీపారాధనకు రెడీ చేసుకోవాలన్నమాట ఒకవేళ కొత్తది మనకు ఇది ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ సరే ఏదైనా సరే దొరకలేదనుకోండి అప్పుడు మట్టి తెచ్చుకోండి అయితే మనకి ఎప్పుడు దొరుకుతాయి కదా చాలా తక్కువ కాస్ట్ ఫైవ్ రూపీస్ ఇస్తే ఒక మట్టిపురం వస్తుంది అలాంటిది మట్టి తెచ్చుకోండి ఆ తర్వాత అక్కడ పెట్టి అది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకో ప్లేట్లో ఏం చేయాలంటే బియ్యం పోయండి బియ్యము కొద్దిగా ఉప్పు ఆ తర్వాత ఒక వన్ రూపీ కాయిన్ రెండు దళాలు చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఒక సైడ్ వచ్చేసి బియ్యం పోయండి ఇంకో సైడ్ వచ్చేసి ఉప్పు వేయండి రెండు ఒక ప్లేట్లో వేసుకొని మీరు రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని ఆ తర్వాత అందులో కూడా మీరు ఒక తులసి దళం పెట్టండి తులసి దళం పెట్టి వన్ రూపీ కాయిన్ పెట్టి రెడీ చేసుకోవాలి ఎందుకు ఈ తులసి దళాలు అన్నపూర్ణాదేవిని ఇలా మీరు చెప్తున్నారని మీకు డౌట్ వస్తుంది అన్నపూర్ణాదేవిని పూజిస్తే ఏమవుతుంది మనకు తినడానికి లోటు ఉండదు అన్నానికి మనకు ఎప్పుడైనా సరే తిండికి మనకు ఎప్పుడు లోటు లేకుండా ఉండాలంటే ఆ యొక్క అన్నపూర్ణాదేవిని మీరు పూజించాలి అలాగే తులసి ఆకులు తులసి ఆకులు విష్ణుమూర్తికి ప్రీతికరం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము ఈ యొక్క తులసి దళాలు విష్ణుమూర్తికి ప్రీతికరం కాబట్టి తులసి దళాలను ఖచ్చితంగా మనము ఈ యొక్క పూజలో పెట్టి పూజించినట్టయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటే మనకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి అంటే ఏ ఏ సమస్య ఉన్నా సరే మనకు విష్ణుమూర్తి ఖచ్చితంగా నెరవేరుస్తాడు కాబట్టి ఈ యొక్క తులసి దళాలను తీసుకోమని చెప్తున్నాను ఆ తర్వాత ఇలా రెండు మీరు రెడీ చేసుకోవాలి పూజా మందిరంలో గినక పెద్ద ప్లేస్ ప్లేస్ అంటే స్థలం ఉన్నట్టయితే మొత్తం ఇదంతా అక్కడ పెట్టుకోండి లేదంటే ఇలాంటి ప్లేట్లో పెట్టుకోవాలి లేదంటే విడివిడిగానైనా పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇంకో ప్లేట్ తీసుకోండి తీసుకొని అందులో కొంచెం బియ్యం వేయండి బియ్యం వేసి ఆ తర్వాత దాని మీద రుద్రాక్ష పెట్టండి దాని మీద చూపిస్తాను కదా రుద్రాక్ష అనేది పెట్టుకోవాలి రుద్రాక్ష పెట్టి దానికి కూడా మీరు కొంచెము కుంకుమ పెట్టి ఒక నమస్కారం చేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు ఇంకా దీపారాధన వెలిగించాలి దీపారాధన వెలిగించి ఆ తర్వాత మీరు ఆ యొక్క అమ్మవారికి ఒక అరటి పండు కానీ లేదంటే ఏదైనా ప్రసాదం అంటే ప్రసాదం కానీ సమర్పించండి ఆ తర్వాత ఆకు వక్క తాంబూలం ఇవి సమర్పించండి దీపారాధన రెడీ చేసుకొని దీపాన్ని వెలిగించిన తర్వాత మొదటిగా వినాయకుని పూజించాలి శుక్లాం బృధరం విష్ణుం శసువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాహే సర్వ విఘ్నోప శాంత హే ఆ తర్వాత వినాయకుని తర్వాత మొదటిగా మీరు శివాష్టోత్తరం చదువుకోండి శివుడికి కార్తీక మాసంలోనే కాకుండా ఎప్పుడైనా సరే మనము శివాష్టోత్తరం అనేది చదువుకోవాలి ఆ తర్వాత రుద్రాక్ష మనం ఇక్కడ శివుడు అనమాట సాక్షాత్ పరమశివుడి యొక్క కన్నీటితో తయారైంది కాబట్టి రుద్రాక్షని పెట్టి మనం అక్కడ పూజనాలు చేసుకోవాలి వందే శంభు మహమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం వరదం శివం శంకరం ఈ విధంగా శివుని యొక్క సూత్రం కూడా చదువుకోవాలన్నమాట ఆ తర్వాత మీరు దీపారాధన వెలిగించి అన్నీ అయిన తర్వాత అన్నపూర్ణాదేవి అష్టకం ఉంటుంది అన్నపూర్ణాదేవి అష్టోత్తరాలు కూడా చదువుకోవాలన్నమాట ఇలా ప్రతి ఒక్కరు కూడా తమకున్న సమస్యల్ని ఏదైనా సరే మీరు ఈ యొక్క సమయంలో తెల్లవారుజామున కానీ లేదంటే ప్రదవ సమయంలో కానీ వరుసగా పదకొండు రోజులు లేదంటే పదకొండు వారాలు చేసినట్టయితే ఖచ్చితంగా మనకు ఈ యొక్క సమస్యలు అనేది తీరిపోతుంది ఆ తర్వాత అన్నపూర్ణాదేవిని ఓం అన్నపూర్ణాయ్ నమ ఓం అన్నపూర్ణాయే నమ అని చదువుకోవాలి లేదంటే అష్టోత్తరం చదువుకోండి అలాగే విష్ణుమూర్తిని తులసి దళాలు దేవిని కూడా పూజించాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని ఓం విష్ణవే నమ అని చదువుకోండి లేదంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు కానీ ఏవైనా సరే మీకు నచ్చిన విధంగా ఈ విధంగా మీరు చదువుకోవాలన్నమాట ఆ తర్వాత ధూపము దీపము అన్నీ సమర్పించాలి ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర దీపం దగ్గర అక్కడ పెట్టిన మనం వన్ రూపీ ఉండే కదా ఆ వన్ రూపీ దగ్గర కూడా పసుపు కుంకుమ గంధము అక్షతలు అన్నీ వేసి ఒక నమస్కారం అనేది చేసుకోవాలి మాకున్న సమస్యలన్నీ తొలగిపోయి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయని మనము మనస్ఫూర్తిగా ఆ యొక్క దేవిని శివయ్యను విష్ణుమూర్తిని తులసిని నలుగురిని గినక పూజించినట్టయితే మీకు ఖచ్చితంగా మీకున్న సమస్యలు అనేది తొలగిపోతుంది ఆ తర్వాత పదకొండు వారాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి నివేదన చేసి మీ యొక్క సమస్య తీరితే మాత్రము పది మందికి భోజనం అనేది పెట్టండి ఈ కార్తీక మాసంలోనే కాకుండా మిగతా ఎప్పుడైనా సరే ఈ యొక్క దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇదండి ఈ చిన్న వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి లాస్ట్లో కర్పూరంతో హరతి కూడా ఇవ్వాలండి కర్పూరంతో ఆరతి ఇచ్చిన తర్వాత మీరు పూజ అనేది అయించుకోవాలి ధూపం కూడా అమ్మవారికి చూపించాలన్నమాట ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే పదకొండు రోజులు మీరు నిష్టలతో అంటే మీ పిల్లలు కానీ మీకు సమస్య మీ పిల్లలకు ఉన్నట్టయితే మీ పిల్లలతో ఈ దీపారాధన చేయించండి మీరు అంతా రెడీ చేసి మీ పిల్లలతో దీపారాధన వేయి చేయించండి మీరంతా రెడీ చేసి మీ భర్తతో కూడా ఈ దీపారాధన అనేది చేయించవచ్చు లేదు వాళ్ళ తరపున మీరే కూడా చేయవచ్చు అనమాట ఎవరు చేసినా నియమనిష్టాలతో అంటే ఇక్కడ నియమాలంటే తలస్నానం చేయాలి ఖచ్చితంగా ఈ దీపారాధన చేయాలంటే తలస్నానం చేయాలి మాములు ఎలాగో తినకుండా ముందే చేస్తే చాలా మంచిది లేదు తినకుండా ఉండి సాయంత్రం అయినా దీపారాధన చేసి తింటామంటే అలా అయినా చేసుకోవచ్చు మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు